తుంగతుర్తి విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అద్దెంకి దయాకర్ అన్నారు. అన్ని రకాల విశ్లేషణ తర్వాతే గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యమన్నారు అద్దెంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మంద సాంబిల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటానన్నారు అద్దెంకి దయాకర్. తుంగతుర్తిలో సాంబిల్ను గెలిపించి కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్ అందిస్తామని చెప్పారు అద్దెంకి దయాకర్. తుంగతుర్తి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకున్న దాన్ని నేను గౌరవిస్తున్నా. అంతేకాకుండా అన్ని రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ నికారసైన కార్యకర్తగా నికారసైన ఒక ఉద్యమకారునిగా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ మందుల సామీల్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి గెలుపు కోసం కూడా గతంలో నేను చెప్పినట్టుగానే గెలుపు కోసం కూడా నేను ప్రచారం చేసి తనని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అటు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇటు మల్లికార్జున ఖర్గే గారికి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి నేను చెప్తున్నా. ఎవరైతే మిత్రులు ఫీల్ అవుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా బాధపడొద్దని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని గమనించాలి. పార్టీకి ఇబ్బందికరమైన ఎలాంటి కామెంట్స్ కానీ లేకపోతే ఏ నాయకునికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ కానీ చేయొద్దని చెప్పి ముఖ్యంగా నన్ను అభిమానించే రెండు రాష్ట్రాల్లో ఉండని ఎక్కడ ఉండని వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను.